మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరొకసారి ఆయన సజీవమైన శక్తి కలిగిన వాక్యాన్ని ఈ విధంగా మీతో పంచుకుంటకి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వేలాది వేల కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకైతే ఎటువంటి యోగ్యత లేదు, కానీ ఆయన మహాకృపను బట్టి మాత్రమే ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని టీవీ ద్వారా పంచుకుంటకు దేవుడు దయచేస్తున్నాడు అని ఎల్లవేళలా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి విషయమందును దేవునికి ఆయన నామాన్ని స్తుతిస్తూ అలాగే ఆయనకు మహిమకరమైన జీవితాన్ని లోకంలో మనమందరము జీవించాలని కూడా ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజు యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక యేసయ్య, మీకు అమూల్యమైన కృపా ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్ర తెలియజేస్తున్నాం. దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని తండ్రి మమ్మల్ని బలపరచండి. ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు అయింటుండగా దేవా సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీకు ఆత్మ చేత అభిషేకాన్ని కలిగిన జీవితాన్ని లోకంలో మేము జీవించటకు సహాయం దయచేయమని, ఈ వాక్యం ద్వారా మీరే మహింపొందమని, ఆశీర్వాదకరంగా చేయమని యేసుకృష్ణంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయన యొక్క కృపను బట్టి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో చిందించిన రక్తాన్ని బట్టి ఎల్లవేళలా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేయాలి. అలాగే దేవుడు దయచేస్తున్న ప్రతి మేలును సహాయాన్ని బట్టి కూడా మన జీవితాలలో మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన జీవితం అంతయు ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం మనం పఠించాలి. అనుదినము ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ రోజు నా యొక్క ధ్యానాంశము బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్. బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు. మనందరి జీవితాలలో అనేక మంది ప్రభావం చూపిస్తూ ఉంటారు ఈ లోకంలో, అది మనకందరికీ తెలిసిన విషయమే. మేబీ అది గొప్ప గొప్ప వ్యక్తులు అయిండొచ్చు, పొలిటికల్ లీడర్స్ అయిండొచ్చు, అలాగే శాస్త్రవేత్తలు అయిండొచ్చు, సినిమా హీరో హీరోయిన్స్ అయిండొచ్చు, ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ అయిండొచ్చు. మన ఈ యొక్క లోకపరమైన జీవితంలో వారిని మనము మోడల్గా తీసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఇమిటేటర్స్గా మనం తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు అనుసరిస్తున్న స్టైల్ను, ఆ వే ఆఫ్ లైఫ్ను మనం కూడా అనుసరిస్తూ అదే విధంగా మన జీవితాన్ని తీసుకెళ్లాలని కూడా చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు ఈ లోకంలో. కానీ క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము అటువంటి జీవితాన్ని జీవించడము శ్రేయస్కరము కాదని, అలాగే అంత మంచిది కాదని మన ఆత్మీయ అభివృద్ధికి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకు అనుగుణంగా దేవుడు దయచేసిన పరిశుద్ధమైన వాక్యములో, బైబిల్ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభుల వారే మనకు మాదిరి అయి ఉన్నారని, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితమే, ఆయన యొక్క లైఫ్ స్టైలే మన జీవితంలో మాదిరికరమైన జీవితంగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అనేక మంది విశ్వాసులు, అపోస్తలులు అయినచ్చు కావచ్చును, శిష్యులు కావచ్చును, ఇంకా అపోస్తుడైన పౌలు కావచ్చును, ఇంకా అనేక మంది తమ జీవితాల ద్వారా ఆదిమ సంఘం నుంచి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ మాదిరికరమైన జీవితాన్ని జీవించినారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి బర్నబా, బర్నబాస్ అని మనము గ్రహించవచ్చును. బర్నబా యొక్క జీవితము మనకు మాదిరికరమైన జీవితము. బర్నబా యొక్క జీవితంలో అనేక ఆధ్యాత్మిక విషయాలను మనము తెలుసుకొనవచ్చును. బర్నబా యొక్క జీవితం ద్వారా క్రైస్తవ విశ్వాస జీవితంలో జీవించవలసిన అనేకమైన విషయాలను, అనుసరించవలసిన అనుకరించవలసిన విషయాలను మనము తెలుసుకునవచ్చును. అందుకు అనుగుణమైన వాక్యాన్ని అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు ఒకసారి చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనము, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను, అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిండిరి. ఇతడు భూమి గలవాడయిండి, దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 4వ అధ్యాయంలో
36-37 వచనాలను బట్టి, ఈ యొక్క రెండు వచనాలను బట్టి, ఈ యొక్క బర్నబా ఎవరు, బర్నబా జీవితము ఎటువంటి జీవితము, ఆనాడు ఆదిమ సంఘంలో జీవించినాడు, అతని యొక్క లైఫ్ స్టైల్ ఏంటి అన్నది మనము గమనించవచ్చును. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఎస్పెషల్లీ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్న మనము, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము, అనేక మంది మాదిరికరమైన నాయకులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారనే సత్యాన్ని మనం ఎల్లవేళలా గ్రహించి మన జీవితాలలో యేసు క్రీస్తు ప్రభుల వారిని కేంద్ర బిందువుగా చేసుకొని అనేక మంది విశ్వాసులు వారు జీవించిన మాదిరికరమైన జీవితాన్ని, మన జీవితంలో ముందు జీవించిన జీవితాన్ని అనుగుణంగా మనం కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునవచ్చునని కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. బర్నబా జీవితాన్ని బట్టి అనేకమైన ఆత్మీయ విషయాలను మనము తెలుసుకునవచ్చును. అసలు బర్నబా ఎవరు, హూ ఇస్ దిస్ బర్నబాస్ అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, మొట్టమొదటిదిగా బర్నబా యొక్క మనము బయోగ్రఫీ ఒకవేళ చూసినట్లయితే, జీవిత చరిత్రను ఒకవేళ మనము చూసినట్లయితే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనొకడు అనే వాక్యాన్ని మనం ఇక 36 వచనాన్ని బట్టి తెలుసుకునవచ్చును. సో ఈ యొక్క బర్నబా కుప్ర అనే ప్రదేశంలో జన్మించినాడని, అతను లేవీయుడు అని, అలాగే అతనికి యోసేపు అనే పేరు కలిగి ఉంది అని కూడా మనము గమనించగలము. రెండవ ప్రాముఖ్యమైన విషయము, ఇతని యొక్క జీవిత విధానాన్ని బట్టి ఆనాడు అపోస్తలులు అయిన వారు ఒక పేరును ఈ యొక్క యోసేపుకు దయచేసినట్లు మనము గమనించగలము. ఈ యొక్క 36 వచనంలోనే ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, కింద ఫుట్ నోట్ లో ఒకవేళ మనం చూసినట్లయితే ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. మన సామాజిక జీవితంలో మనం కూడా అనేక మందికి పేర్లు పెడుతూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్లకు ఉన్న ఒరిజినల్ నేమ్ కాకుండా ఇంకొక పేరును కూడా మనము పిలుస్తూ ఉంటాము. అంటే వారి జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఆ పేరు ఆ యొక్క ప్రాముఖ్యతలోకి వస్తుంది అని, వారు చేస్తున్న క్రియలను బట్టి, వారు మాట్లాడుతున్న మాట తీరును బట్టి ఆ యొక్క పేరును మనం ఈ లోకంలో వారికి మనం కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధమైన పేర్లతో మనము వారిని పిలుస్తూ ఉండొచ్చు. మేబీ అది వారి నిక్ నేమ్ అయినా అయిండొచ్చు, ఇంకా ఏ పేరైనా అయిండొచ్చు, కానీ వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి ఈ యొక్క సమాజంలో అటువంటి పేరును మనము పెడుతూ ఉంటాం. కానీ ఆదిమ సంఘంలో అపోస్తలులు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గుర్తించినారు. ఆ లేవీయుడైన యోసేపు, కుప్రలో పుట్టిన లేవీయుడైన యోసేపుకు ఒక పేరు ఆనాడు అపోస్తలులు పెట్టి ఉన్నారు. ఆ పేరుకు యొక్క అర్థం ఏమి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఎటువంటి అర్థం వచ్చే పేరును ఆనాడు ఆ యొక్క లేవీయుడైన యోసేపుకు అపోస్తలులు పెట్టి ఉన్నారు అని ఒకసారి మనం గమనించినట్లయితే, మొట్టమొదటిదిగా హెచ్చరిక పుత్రుడు అని ఆనాడు అన్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయము, లేక ఆదరణ పుత్రుడు అని అన్నాడు. మేబీ అతని జీవిత విధానంలో మనకు ఏ కోణంలో అపోస్తలు చూసినారో మనకైతే తెలియదు, కానీ అతని యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇతనికి మంచి క్వాలిటీస్ ఉన్నట్లు, స్పిరిచువల్ క్వాలిటీస్ ఆనాడు బర్నబాకు ఆదిమ సంఘంలో ఉన్నట్లు, వాటిని అపోస్తలులు గుర్తించి హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు అనే మంచి పేరును అర్థమిచ్చు బర్నబా అనే పేరును, బర్నబాస్ అనే పేరును ఆనాడు చెప్పినట్లు, వారు ఆ విధంగా పిలిచినట్లు మనము గమనించగలము. అందుకే ఈరోజు నేను తీసుకున్న యొక్క టాపిక్ బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్, బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అని మనము తెలుసుకున్న వచ్చును. అదే 37 వచనంలో అపోస్తుల కార్యములు 4:37 వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, ఇతడు భూమి గలవాడయ్యుండి అనే వాక్యాన్ని మనం గమనించగలము. మేబీ క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము ప్రస్తుత కాలంలో మనకు ఏమేమి కలిగి ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మేబీ ఆస్తి పాస్తులు ఉండొచ్చు, మంచి ఉద్యోగము ఉండిండొచ్చు, ఇంకా వస్తు వాహనాలు ఉండిండొచ్చు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ గా మనము ఈ లోకంలో పిలువబడుతూ ఉండొచ్చు. అదేవిధంగా ఆనాడు బర్నబా కూడా భూమి గలవాడ ఇండి అని అక్కడ ముగించలేదు, కానీ దానిని అమ్మి అన్నాడు. సో మంచి అద్భుతమైన వాక్యాన్ని, ఆదరణ కలిగించే వాక్యాన్ని ఈతని యొక్క జీవితాన్ని మనము
స్టడీ చేస్తున్నప్పుడైతేనేమి, ఇతని జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడైతేనేమి, అది మన జీవితాలలో ఎంకరేజింగ్ గా ఉన్నట్లు, బలపరుస్తున్నట్లు మనము గమనించగలము. సో భూమి కలిగిన వ్యక్తి, భూమి కలిగిన ఈ భర్ణబ దానిని అమ్మి తర్వాత ఏం చేసినాడు, 37వ వచనాన్ని మనం చూసినట్లయితే, దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టెను. సో అమ్మిన తరువాత వచ్చిన సొమ్ము అంతటిని, అమౌంట్ అంతటిని, ఆ మనీని అంతటిని తీసుకుని అపోస్తలుల పాదముల యుద్ధ పెట్టెను అనే మంచి వండర్ఫుల్ ఒక వాక్యాన్ని మనం ఇక్కడ చూడగలము. ఈ యొక్క 2 వచనాలను ఆధారంగా బర్నబా జీవితము ఎటువంటి జీవితంలో మనం ఒకసారి అనలైజ్ చేయవచ్చు, ఒకసారి అధ్యయనము చేయవచ్చు. అతనికి కలిగి ఉన్న యొక్క భూమిని అమ్మి దాని వలన అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అని మంచి వాక్యాన్ని, మంచి విట్నెస్ ను, మంచి సాక్ష్యాన్ని బర్నబా గురించి ఈ యొక్క అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము చివరి 2 వచనాలలో ఆనాడు లూకా సువార్తికుడు రాసినట్లు మనము గమనించగలము. సో బర్నబాకున్న మంచి క్వాలిటీ, తన దగ్గర ఏదైతే ఉందో, ఏదైతే తనకు ఒక వారసత్వంగా, ఒక ఆస్తిగా వస్తుందో, దానిని అమ్మి ఆ యొక్క సొమ్మును అపోస్తలుల పాదముల యొద్ద దేవుని సువార్త కొరకై, వ్యాప్తి కొరకై, వ్యాప్తి కొరకై ఆనాడు బర్నబా ఆ యొక్క సొమ్మును ఉంచినట్లు మనము గమనించగలము. అటువంటి మనస్సును, బర్నబా కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉండాలని, అది మన వద్ద ఉన్న ఏదైనప్పటికీ, ఏ తలాంతి ఉన్నప్పటికీ, అది దేవుని యుద్ధకు మనం తీసుకొని వచ్చినప్పుడు, దేవుని పాదముల యుద్ధకు మనం తీసుకొని వచ్చినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని, అనేక మందికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బర్నబాస్ అండ్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్ అనే ఒక మంచి టైటిల్ ను మనము బర్నబాకు ఇవ్వగలము. బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు. అనేక విషయాలలో బర్నబా బలపరిచేవాడుగా ఉన్నాడు. అతనికి హెచ్చరిక పుత్రుడు, అలాగే ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టినారంటే మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రస్తుత కాలంలో మనము కూడా మనకు కలిగిన తలాంతును దేవుని పాదసన్నిధానానికి తీసుకొని వద్దాం. దేవుని దానిని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. అలాగే అది ఆయన మహిమ కోసం వ్యాప్తి చేసే విషయంలో దేవుడు వాడుకున్నారని కూడా ఆశిస్తూ ఉన్నాడు. 3వ ప్రాముఖ్యమైన విషయమైన బర్నబా తన పొలమును అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద ఉంచడం వాక్యాన్ని మనము గమనించగలము. అలాగే మొట్టమొదటిగా బర్నబా గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఒక మాదిరికరమైన నాయకుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని మనం గమనించగలము. అలాగే ఆనాడు అపోస్తలులు ఇతనికి హెచ్చరిక పుత్రుడు, అలాగే ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అనే పేరు అతనికి పెట్టినట్లు మనం గమనించగలము. ఆ అతనికి కలిగిన భూమిని వెలకు అమ్మి దానిని అపోస్తుల పాదంలో ఉంచినట్లు 3 ప్రాముఖ్యమైన విషయాలను మనము బర్నబా గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే 4వ ప్రాముఖ్యమైన విషయము బర్నబా గురించి ఒకవేళ మనం అనుకున్నట్లయితే, మార్కు యొక్క సమీప బంధువుడని తెలియజేస్తూ ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే, మార్కుకు చాలా సమీప బంధువు ఈ యొక్క బర్నబా అనే ఈ యొక్క ఆధారాలను బట్టి మనము గమనించగలము. కొంతమంది చరిత్రకారులు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి అయితే, నేను ఇంకా వివిధ ఆధారాలను బట్టి ఇతను ఒకవేళ 5వ ప్రాముఖ్యమైన పాయింట్ గా ఇతడు మార్కు మేనమామ అని కూడా కొందరి అభిప్రాయము. సమీప బంధువు అయినా అయిండొచ్చు, మేనమామ అని కూడా ఉండొచ్చు అని కూడా కొందరి చరిత్రకారుల అభిప్రాయము. ఇతనికి అనేకమైన మంచి క్వాలిటీస్. 6వ ప్రాముఖ్యమైన విషయం బర్నబా గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇతను మిక్కిలి మంచివాడుగాను, దయగలవాడుగాను, అలాగే ఇతరులను గూర్చి మంచి సంగతులను మాత్రమే మాట్లాడే వాడుగాను ఉన్నట్లు మనము గమనించగలము. ఈ యొక్క 3 క్వాలిటీస్ ఆనాడు బర్నబా కలిగి ఉన్నాడని, ఈ యొక్క మొదటి భాగంలో ఉపోద్ఘాతంలో భాగంగా బర్నబా అసలు ఎవరు, హూ ఇస్ దిస్ బర్నబాస్ అని, ఈ యొక్క బర్నబా గురించిన కొన్ని ప్రాముఖ్యమైన జీవిత సత్యాలను మీ ముందు ఈ యొక్క మొదటి భాగంలో నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. 2వ భాగంలో బర్నబా యొక్క క్వాలిటీస్ ఏంటి, ఎటువంటి సుగుణాలను
ఈ యొక్క బర్నబాస్ ఆనాడు కలిగి ఉన్నాడని, అవి ప్రస్తుత సమాజంలో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయనే ప్రాముఖ్యమైన విషయాలను కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము దేవుని చిత్తం అయితే కొద్ది విషయాలను మనం ధ్యానిస్తామని కూడా మీకు సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. ఏడో ప్రాముఖ్యమైన విషయము బర్నబా గురించి మనము ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇతరులు పౌలు విషయము భయపడినప్పుడు బర్నబా అతనిని చేరదీశెను. అపోస్తుల కార్యములు 9:27 మనం ఒకసారి గమనించినట్లయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసిస్తూ అనేక మందిని చెరపట్టి చెరసాలలో వేస్తుండెనని, సంఘము భయక్రాంతులైనట్లు చెదరిపోయినట్లు ఆనాడు ఉన్నట్లు మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి సౌలు జీవితంలో ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ తో ఎన్కౌంటర్ అన్నది, ఆ దమస్కు మార్గంలో ఎన్కౌంటర్ అన్నది యేసుక్రీస్తు ప్రభువుగా కలిగినప్పుడు, ఆయన యొక్క జీవిత విధానంలో కలిగిన మార్పును చాలా మంది స్వాగతించలేకపోయినారు. మానవ ఆలోచన రీత్యా సౌలు పౌలుగా మారినాడని చాలా మంది నమ్మలేకపోయినారు. అటువంటి సందర్భంలో ఈ యొక్క బర్నబా ఒక మంచి విషయాన్ని చేసినట్లు మనము గమనించగలము. ఇతరులు పౌలు విషయము భయపడినప్పుడు, అభ్యంతర పడినప్పుడు బర్నబా అతనిని చేరదీసిననే వాక్యాన్ని మనము గమనించగలము. అపోస్తుల కార్యములు 9:26 నుంచి కూడా మనం చూసినట్లయితే, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొన్నటకు యత్నము చేసాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యుద్ధకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియో, ప్రభు అతనితో మాట్లాడిననియో, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియో వారికి వివరముగా తెలియపరచెను. ఒక అద్భుతమైన కార్యాన్ని బర్నబా ఆనాడు పౌలు విషయంలో చేసినట్లు మనము గమనించగలము. ఈ యొక్క మంచి క్వాలిటీని బర్నబా ద్వారా మనం కూడా తెలుసుకొన వచ్చును. ఈ యొక్క అపోస్తుల కార్యములు 9:26-27 చూసినట్లయితే, ఈ యొక్క బర్నబా చేసిన గొప్ప కార్యాన్ని మనము గమనించగలము. అనేక మంది ఈ యొక్క పౌలును బట్టి, మారిన పౌలును బట్టి భయపడుతున్నారు, దగ్గరికి చేరదీయలేదు, దగ్గరికి తీసుకోలేదు. కానీ బర్నబా అతని పౌలు మీద నమ్మకం ఉంచి దేవుడు అతని జీవితంలో ఆ యొక్క దమస్కు మార్గంలో చేసిన కార్యాన్ని బట్టి మంచి సాక్ష్యాన్ని ఆనాడు అపోస్తలుల యొద్ద పౌలు గురించి చెప్తున్నట్లు, పౌలును శిష్యులకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా బర్నబాను మనము గుర్తించగలము. అటువంటి మంచి కార్యము ఆనాడు బర్నబా చేసినాడని మనము గమనించగలము. మన జీవితాన్ని ఒకవేళ మనం ఈనాడు ఈ యొక్క లేఖనాలను మనము అన్వయించుకున్నట్లయితే, బర్నబా చేసిన యొక్క మంచి కార్యాన్ని మనం అన్వయించుకున్నట్లయితే, మన జీవితంలో క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్న మనము, క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్న మన జీవితంలో మనము ఎంతవరకు ఇటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాము, ఎంతవరకు అనేక మంది విశ్వాసులు బలపరచబడ్డానికి వారి పట్ల మనము సహాయకరంగా ఉన్నామనేది కూడా మనము ఆలోచించాలి. ఆనాడు బర్నబా ఒక మంచి కార్యాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు జీవితంలో చేసినట్లు మొట్టమొదటిగా, తర్వాత కాలంలో ఒక గొప్ప సేవకునిగా పౌలు పిలువబడినట్లు, అనేక సంఘాలను కట్టినట్లు, స్థాపించినట్లు మనకందరికీ తెలిసిన విషయమే. సో ఈ యొక్క బర్నబా జీవితాన్ని బట్టి ఈనాడు మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలలో ఎనిమిదో ప్రాముఖ్యమైన విషయము, అందరూ పౌలు విషయం అభ్యంతరపడినప్పటికీ బర్నబా మాత్రము అవి లెక్క చేయక పౌలును ఎంకరేజ్ చేసినట్లు, ఆత్మీయంగా బలపరిచినట్లు, శిష్యులకు ఇంట్రడ్యూస్ చేసినట్లు మనం గమనించగలము. మన జీవితంలో మనం కూడా మేబీ విశ్వాసులు అయినప్పటికీ, అవిశ్వాసులు అయినప్పటికీ క్రీస్తు యొద్దకు వారిని నడిపించాలి, వారిని బలపరచాలి, వారిని ధైర్యపరచాలి. వారు ఎటువంటి బలహీనతల్లో ఉన్నప్పటికీ వారిని క్రీస్తు యొద్దకు నడిపించినప్పుడు వారి జీవితాలలో అద్భుత కార్యాలు జరుగుతాయని మీకు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క 9వ ప్రాముఖ్యమైన విషయము బర్నబా జీవితంలో మనం ఒకసారి గమనించినట్లయితే, అంత్యకలో
కొందరు విశ్వసించినప్పుడు యెరూషలేములోని వారు బర్నబాను అక్కడికి పంపినట్లు కూడా మనం గమనించగలము. అంత్యకాలం ఎప్పుడైతే ఆ సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రదేశానికి యెరూషలేము నుంచి బర్నబాను పంపిడని, తర్వాత బర్నబా తార్సుకు వెళ్ళినాడని, వెళ్ళి అక్కడ పౌలును కలుసుకున్నాడని మన అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం గల వాక్యాన్ని బట్టి మనము తెలుసుకొనగలము. పౌలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆనాడు బర్నబా చేస్తున్నాడు. అంతేకాకుండా అంత్యకలో కొందరు విశ్వసించినప్పుడు వారిని బలపరచడానికి కూడా యెరూషలేములోని వారు బర్నబాను అంత్యకకు పంపితని వాక్యాన్ని మనము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయాన్ని బట్టి మనం తెలుసుకునగలము. సో పౌలును మాత్రమే బలపరచలేదు గాని అంత్యకలో ఉన్న సంఘాన్ని, అంత్యకలో విశ్వసించిన వారిని, అంత్యకలో సంఘంగా పిలువబడుచున్న వారిని బలపరచడానికి కూడా ఆనాడు బర్నబా వెళ్ళినట్లు మనం గమనించగలము. వ్యక్తిగతంగా ఆనాడు బర్నబా ఎంకరేజ్ చేస్తున్నాడు, అలాగే ఒక సంఘంగా విశ్వాస గుంపుగా ఉన్న వారిని కూడా ఆనాడు బర్నబా ఎంకరేజ్ చేసినట్లు మనము గమనించగలము. మన జీవితాల్లో మనం కూడా విశ్వాసులుగా జీవిస్తున్న మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా అనేక మందిని క్రీస్తు వైపుకు ఆకర్షించాలి, అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించాలి. అటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం జీవించినప్పుడు, అనేక మందిని క్రీస్తు కోసం నడిపించినప్పుడు, నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు కోసం మనం సంపాదించినప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుందని, ఆనాడు ఏ విధంగా బర్నబా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడో మన జీవితం కూడా ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము సువార్త పట్ల ఆసక్తిని కలిగి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి, ఆనాడు ఆదిమ సంఘంలో బర్నబా ఏ విధంగా ఒక గొప్ప సేవకునిగా, ఒక ఎంకరేజింగ్ పర్సన్ గా, ఒక బలపరిచే వ్యక్తిగా, ఒక ఆదరణ కలిగించే వ్యక్తిగా ఉన్నాడో అటువంటి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో జీవించాలి. అటువంటి ఆదరణను మనం ఇతరులకు తెలియజేయాలి. అటువంటి ఆదరణతో కూడుకున్న మాటల ద్వారా ఇతరులను మనం ఎంకరేజ్ చేయాలి. సమాజంలో అనేక మంది బలహీనులు ఉండొచ్చు, సమాజంలో అనేక మంది సమస్యలలో ఉండొచ్చు, సమాజంలో అనేక మంది కష్టాలలో ఉండొచ్చు. వారిని చూస్తూ మనం వెళ్ళడం కాదు గాని వారి పట్ల మనం స్పందించేవారుగా ఆనాడు బర్నబా ఏ విధంగా పౌలు యొక్క జీవితాన్ని బట్టి స్పందించినాడో, అంత్యకలో ఉన్న వారి పట్ల ఏ విధంగా ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆనాడు బర్నబా కలిగి ఉన్నాడో, అటువంటి సేమ్ రెస్పాన్స్ ను, అటువంటి సేమ్ యాటిట్యూడ్ ను మన ప్రస్తుత సమాజం కూడా కలిగి ఉంది. మనం ఏ సంఘం వారు అయినప్పటికీ క్రీస్తు కొరకు ఇటువంటి మాదిరికరమైన జీవితాన్ని, అనేక మందిని క్రీస్తు కోసం తీసుకుని వచ్చేవారుగా మనం ఉండాలని కూడా మీకందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 9వ ప్రాముఖ్యమైన పాయింట్, 10 పాయింట్స్ లో 10వది బర్నబా గురించి మీ ముందుకు నేను తీసుకొని రావాలనుకుంటున్నాను. అంతి యొక్క వారు యెరూషలేమునకు చందాలను పంపినప్పుడు బర్నబాతో వాటిని పంపిరని మన అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 30వ వచనాన్ని బట్టి మనము గమనించగలము. సో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆనాడు దేవుడు బర్నబా జీవితం ద్వారా చేసినట్లు మనము గమనించగలము. ఈ యొక్క 11వ అధ్యాయము 30వ వచనంలో అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల వద్దకు దానిని పంపిరి అని మనము వాక్యం ద్వారా గమనించగలము. సో ఆనాడు మేబీ ఎటువంటి ఆర్థిక మాంద్యం కలిగినప్పటికీ, మేబీ ఎటువంటి కరువు ఉన్నప్పటికీ, ఎటువంటి లోటు ఉన్నప్పటికీ ఆ అంత్యకాయ సంఘం ద్వారా, ఏ అంత్యకాయ సంఘాన్నైతే ఈ యొక్క బర్నబా బలపరిచినాడో అదే అంత్యకాయ సంఘము చందాలను, డబ్బులను, కాంట్రిబ్యూషన్స్ ని కలెక్ట్ చేసి ఆనాడు ఈ యొక్క బర్నబా ద్వారా పంపినట్లు మనము తెలుసుకొన వచ్చును. అలాగే ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి మనం క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము బర్నబా యొక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఏం తెలుసుకొనవచ్చును అని ఒకసారి ఆలోచించినట్లయితే, బర్నబా వ్యక్తిగతమైన సువార్తను చేసినట్లు, పౌలును శిష్యులకు ఇంట్రడ్యూస్ చేసినట్లు, పౌలును చేర్చుకున్నట్లు, పౌలును బలపరిచినట్లు, పౌలును ధైర్యపరిచినట్లు ఆనాడు ఉన్నాడు.
అలాగే సంఘాన్ని విశ్వాసులను ఆనాడు బలపరిచినాడు. అలాగే కావలసిన ఆర్థిక సహాయాన్ని వారి ద్వారా తీసుకొని వెళ్ళినట్లు, ఆ చందాలను పోగుచే విషయంలో అయితేనేమి, దాన్ని సేఫ్గా తిరిగి చెల్లించడం విషయంలో అయితేనేమి నమ్మకమైన వ్యక్తిగా ఆనాడు బర్నబా ఉన్నట్లు మనము గమనించగలము. మన క్రైస్తవ విశ్వాస జీవితం జీవిస్తున్న మనము కూడా ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలను బర్నబా జీవితాన్ని బట్టి, బర్నబాస్ అన్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్, బర్నబా బలపరిచే క్రైస్తవ నాయకుడు అని మన జీవితాల్లో మనం గుర్తించాలి. మరి నీ పేరును ఒకవేళ బర్నబా ప్లేస్ లో పెట్టుకొని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మన పేరును బర్నబా ప్లేస్ లో పెట్టుకొని బర్నబాస్ బదులు మన పేరు పెట్టుకొని అన్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్ అని ఒకసారి మనము చెప్పగలమా ధైర్యంగా ఆలోచిద్దాం. బర్నబా అనే ప్లేస్ లో మన పేరును పెట్టుకొని ఒక బలపరిచే క్రైస్తవ నాయకుడు అని మనము చెప్పగలమా? మేబీ సమాజం చెప్పగలదా, మన కుటుంబం చెప్పగలదా, బయటి సంఘం ఏదైనా చెప్పగలదా అని ఒకసారి మనము ఆలోచించాలి. అలాగే 11వ ప్రాముఖ్యమైన విషయము, బర్నబా జీవితాన్ని బట్టి, బయోగ్రఫీ ఆఫ్ బర్నబాస్ లైఫ్ ను బట్టి మనం చెప్పగలిగినది, పౌలుతో కలిసి మొదటి మిషనరీ ప్రయాణము చేసానని మనము గమనించగలము. అది 13వ అధ్యాయం అపొస్తల కార్యములు 3వ వచనం నుంచి 14వ వచనము వరకు ఒకవేళ అలా 13వ అధ్యాయంలో 3 నుంచి 14 వరకు మనం గమనించవచ్చును. సో ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలుతో కూడా ఉన్నట్టు మనం గమనించగలము. అంత్యకడ మాత్రమే సేవ చేయలేదు కానీ పౌలుతో పాటు ఆ మొదటి జర్నీలో మిషనరీ ప్రయాణంలో అతనితో ఉండి అనేకమైన సంఘాలను స్థాపించే విషయంలో పౌలుతో కూడా ఉన్నట్లు మనం గమనించగలము. ఒకవేళ ఇదే యొక్క ప్రాముఖ్యమైన పాయింట్ మనం అన్వయించుకుంటే, ఇంతవరకు మనం ఎంతమందిని విశ్వాసులుగా తయారు చేస్తున్నాం, ఎంతమంది క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మరి ముఖ్యంగా ఎన్ని సంఘాలను స్థాపించినామని ఒకసారి ఆలోచించినట్లయితే, ఒక సంఘం నుంచి మరొక సంఘాన్ని కొత్తదిగా చేయడం కాదు కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఒక కొత్త సంఘాన్ని క్రీస్తు కోసము ఆనాడు పౌలుతో కలిసి బర్నబా చేసినట్లు మనం గమనించగలము. మనము దేవుని కోసము అనేక ఆత్మలను తీసుకొని రావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ ప్రాముఖ్యమైన విషయము, యెరూషలేములో కూడిన మొదటి క్రైస్తవ మహాసభ లో అన్య క్రైస్తవుల పక్షంగా బర్నబా ఆనాడు మాట్లాడినట్లు మనం గమనించగలం. అపొస్తల కార్యం 15వ అధ్యాయం 1-2 అలాగే 12వ వచనాలను బట్టి, ఆనాడు జరిగిన మొదటి మహాసభలో బర్నబా అన్యజనులైన క్రైస్తవుల తరపున పక్షమున మాట్లాడిన గొప్ప వ్యక్తిగా, వారిని సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిగా ఆనాడు బర్నబా ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ క్రీస్తు ప్రేమ చేత క్రీస్తు రక్తంలో కడగబడవచ్చునని, అందరికీ స్థానము దేవుడు దయచేస్తాడని, యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ ప్రభువే ఉన్నారని, యేసుక్రీస్తు నామంలోనే రక్షణ కలిగి ఉందని కూడా ఆనాడు బర్నబా యొక్క సేవను బట్టి మనం తెలుసుకున్న వచ్చును. 13వ ప్రాముఖ్యమైన విషయం, ఒకవేళ మనము బర్నబా జీవితంలో పౌలు నుండి వేరైన పిదప మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్లి సేవ చేసినని అపొస్తల కార్యం 15వ అధ్యాయం 36వ వచనాన్ని బట్టి మనం తెలుసుకున్న వచ్చును. మేబీ సువార్తను మేబీ పౌలుతో చేయగలిగినాడు, మార్కుతో చేయగలిగినాడు, ఎవరితో అయినా సువార్తను ప్రకటించడానికి ఆనాడు ఈ యొక్క బర్నబా సిద్ధపడినట్లు మనము తెలుసుకునవచ్చు. చివరిగా 14వ పాయింట్, బర్నబా జీవితాన్ని బట్టి. బర్నబా గురించి తర్వాత చరిత్ర అంతగా మనకు తెలియకపోవచ్చు కానీ, పౌలు ఎఫెసులందు ఉండగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అతను తన సొంత జీవితాన్ని గడుపుతూ సేవను చేస్తూ ఉన్నట్లు, అలాగే బోధించుటందు ఆసక్తి కలిగి ఉన్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 6వ వచనాన్ని బట్టి ఆనాడు పౌలు ఈ యొక్క బర్నబా గురించి మంచి వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నట్లు మనము గమనించగలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, బర్నబా అన్ ఎంకరేజింగ్ క్రిస్టియన్ లీడర్, బర్నబా ఒక బలపరిచే క్రైస్తవ నాయకుడు అని తెలుసుకున్న మనము మన జీవితంలో ఎంతమందిని ఎంకరేజ్ చేస్తున్నాం దేవుని కోసం, ఎంతమందిని బలపరుస్తున్నాం? బలహీనులుగా ఉన్న వారిని బలపరిచే బాధ్యత మన మీద ఉంది. క్రైస్తవ విశ్వాసిగా విశ్వాసురాలుగా అటువంటి బాధ్యతను మనం కలిగి బర్నబా వలె దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమకరమైన జీవితాన్ని లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అన్ని విధాలుగా సిద్ధపరచునుగాక. ఆమెన్.
ప్రేమ నమ్మకమేనమ్మా యేసయ్య, బర్నబా జీవితం ద్వారా మాతో మాట్లాడడానికి స్తోత్రాలు తండ్రి. మాదిరికరమైన జీవితాన్ని మీ నామంలో మేము కలిగి ఇతరులకు తండ్రి మాదిరితో పాటు మీకు మహిమకరమైన జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి దేవా. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరినీ ఆశీర్వదించండి, వారిని పిలవండి తండ్రి. వారి కూడా ఎంకరేజింగ్ లైఫ్, ఇతరులకు బలపరిచే వారుగా వారి జీవితాలు ఉండటకు సహాయం దయచేయండి. వారి అవసరాలు తీర్చండి యేసయ్య. అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచమని యేసయ్య సమస్తాన్ని మీ చిత్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.